వాటిని విడ్జెట్స్ ని మార్చేస్తున్నారు. ఒక రెండు ప్రముఖ వెబ్సైట్లు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఒక సందర్భంలో మనకి మనం 20% లో ఉన్నాము, మన కింద ఉన్న వాళ్ళు 16% లో ఉన్నారు. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం 16% వెళ్ళిపోయాము, వాళ్ళని 20% కి తీసుకొచ్చేశారు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ఓట్లు శాతం పర్సంటేజెస్ మనం వేస్తున్న టైంకి మనకున్న అవకాశానికి జాగ్రత్తగా గమనిస్తే ఆ పక్కనున్న నెంబర్స్ ని మార్చలేకపోయారన్న. సో అలాంటి విడ్జెట్స్ చేయడం వల్ల, అలాంటి విడ్జెట్స్ మార్చడం వల్ల కొంత తప్పుగా జరుగుతుందని మనకు అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, మనం పబ్లిక్ ఒపీనియన్ మన సైడే ఉన్నది, అందరూ మనకే ఓటేస్తాను అంటున్నారు. ఎందుకనంటే మీరు ఆలోచిస్తే మన కంటెస్టెంట్స్ నిన్న కాక మొన్న వచ్చిన కంటెస్టెంట్స్ కి ప్రజలే ఓట్లు వేయకుండా బయటికి తీసుకొచ్చారు. బట్ మరలా ఇమీడియట్ గా ఒక రోజులోనే ఓటులో లేదా ఆలోచనలో ఒక రోజులోనే వచ్చేసే మార్పు ఏమి పెద్దగా ఉండదు నాన్న. ఆ మార్పుని ప్రజలు గ్రహించేశారు, గ్రహిస్తారు అని నేను అనుకుంటున్నాను. సో అందువల్ల మీరు తగ్గిపోండి. తప్పకుండా తప్పకుండా నాన్న. నేనేమంటాను అని అంటే, కొద్దిగా మనం మనం ఓటింగ్ పర్సంటేజ్ మనం పెంచుకోవడానికి చూడాలి నాన్న. చాలా జాగ్రత్తగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలి. గూగుల్ ఓటింగ్ చేయాలి, జీమెయిల్లో మాత్రమే ఓటింగ్ చేయాలి. అయితే ఈ వెబ్సైట్స్ లో కూడా మన వాళ్ళందరూ, మన ఫాలోవర్స్, మన అభిమానులు, మన కౌశల్ ఆర్మీ అందరూ, మన వాళ్ళందరూ చేస్తూ ఉంటే ఈ వెబ్సైట్స్ లో కూడా పర్సంటేజ్లు పెరుగుతుంటాయి. మీరే కాదు నాన్న, నేను ప్రయత్నం చేస్తున్నాను. నా దగ్గర కూడా మన ఫేస్బుక్ పేజ్ లో 3.5 లక్షల 4 లక్షల మంది మన ఫాలోవర్స్ ఉన్నారు, మనకి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మన ఆత్మీయులు ఉన్నారు, మన అభిమానులు ఉన్నారు. సో అందువల్ల తప్పకుండా తప్పకుండా, అవును, మనం మంచి చేస్తే మనకు చెడు అవుతుంటది నాన్న. జాగ్రత్తగా ఆడాల్సి వస్తుంది శివారెడ్డి గారు, తప్పకుండా చేద్దాం, జాగ్రత్తగానే ఆడదాము. మన మంచి చెడులు అనేవి దైవ నిర్ణయాలు నాన్న. మనం 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 ఇది మంచి ఇది చెడు అనే మానవ మాత్రులు మనం తేల్చుకోలేము. సో భరత్ న్యూస్ లో టెలికాస్ట్ చేస్తున్నారంట మన మనది, చాలా సంతోషం. భరత్ న్యూస్ వాళ్ళకి, టుడే భరత్ న్యూస్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. టెలికాస్ట్ అవుతుందంట, మన లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుందంట. వాళ్ళందరికీ మన మనస్పూర్వకమైన ధన్యవాదాలు. కౌశల్ ఆర్మీ గ్రూప్లోకి లింక్ షేర్ చేశాము, ఇప్పుడు చాలామంది కి లైవ్లో వస్తారు, వస్తున్నారన్న, యాడ్ అవుతున్నారు మన వాళ్ళు. సాయి రాజేష్ గారికి నమస్కారం. సో మనం పాయింట్ బై పాయింట్ మనం ఆలోచించుకోవాలన్న. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు ఉన్న కంటెస్టెంట్స్లోని వాళ్ళు వద్దు అని నిర్ణయం తీసుకొని బయటికి మన కౌశల్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక ఇద్దరినో ముగ్గురునో సెలెక్ట్ చేయవలసి వస్తే, కౌశల్ వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని బయట పంపించేయాలి అనే నిర్ణయం తీసుకున్నాడు అన్న. సో వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం స్నేహితులు నాన్న, మనం ఆయనకి సన్నిహితులం, ఆయన కోసం మనం నిలబడ్డాం. ఎవరు నిలబడలేనప్పుడు మనం నిలబడ్డాం నాన్న, ఎవరు అడగలేనప్పుడు నిలబడ్డాం, బయట ప్రపంచం ఏంటో తెలియలేనప్పుడు కూడా మనం ఆయనతో నిలబడ్డాం. మీరందరూ ఈ రోజు నన్ను గుర్తిస్తున్నారు, ఈ రోజు నేను మీ అందరితోనూ మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కానీ కౌశల్ కోసం నేను మొదటి 2 వారాలు నిలబడ్డాను. మా ఇద్దరం స్నేహితులం, మా ఇద్దరం సన్నిహితులం, ఆయన కష్టకాలంలో నేను నించున్నాను. నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పాను, ఆయన దగ్గర నుంచి 4 మంచి విషయాలు తెలుసుకున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిలబడను అనే ఆలోచన తీసి పక్కన పెట్టేయండి అన్న. డబుల్ గేమ్లు ఆడడానికి లేదా కష్టం కలిగించడానికి లేదా అక్కడికి వెళ్ళి ఇంకొక పార్టీలోకో ఇంకో గ్రూప్లోకో చేరిపోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది వాళ్ళ సంస్కారానికి విడిచిపెట్టేస్తానన్న. వాటి గురించి మనం పెద్దగా ఆలోచించుకోవద్దు. మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, మనం మన గూగుల్ ఓటింగ్ని పెంచుకోవాలి, మిగిలిన వెబ్సైట్స్లో కూడా మన ఓటింగ్ని పెంచుకోవాలి. ప్రజల్లో మనకు వస్తున్న అభిమానాన్ని అభిప్రాయంగా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, అభిప్రాయాన్ని ఓట్లుగా మలుచుకోవాలన్న. ఆ ఓట్లని మనం ఎక్కువ సంపాదించుకోగలిగితే మనం చాలా సంతోషంగా ముందుకెళ్ళగలుగుతానన్న. డెఫినెట్గా నాన్న, నేను మీరు మీ నాకు అర్థమవుతుంది, మాస్ రాజాలాగా ఉండమంటున్నారు. తప్పకుండా నా క్లాస్ను మాత్రం మొదటిసారి చూశారు, ఇప్పుడు 2వసారి నా మాసం చూస్తారు నాన్న. తప్పకుండా నేను ఎంటర్టైన్ చేస్తాను, మీ అందరినీ సంతోషపెడతాను. జై హింద్ రిపుందాస్.
వెళ్తే టైటిల్ విన్నర్ నూతన్ నాయుడు, నాన్న టైటిల్ విన్నర్ మనం అవ్వడం పక్కన పెడితే ఈసారి మనం ఎంటర్ అవ్వాలి నాన్న, మనకి అక్కడ మంచంతా ఒక కార్నర్ అయిపోతుంది, మంచివాడిని సింగిల్ చేసేస్తున్నారు, మనవాణ్ణి ఒంటరి చేసేస్తున్నారు, మంచి ఏంటో చూపించాలి, చెడు మీద ఎప్పుడు మంచి గెలుస్తుందని నిరూపించాలి. థ్యాంక్ యూ రాజ్ కమల్, థ్యాంక్ యూ శ్రీన్ బాబు, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా గురించి హార్డ్ వర్క్ చేస్తున్నారు, తప్పకుండా నాన్న ఆ హార్డ్ వర్క్ కనబడుతుంది నాన్న, మన మన ఓట్ నెంబర్స్ కనపడుతున్నాయి నాన్న. అక్కడ సీక్రెట్ గా జరిగే ఓటింగ్ నెంబర్స్ మనకు తెలియకపోవచ్చు, కానీ బయట వెబ్సైట్స్ లోను, ఫేస్బుక్ పోల్స్ లోను, కొంతమంది వెబ్సైట్ యూట్యూబ్ లోను, కొన్ని ఇండివిజువల్ వెబ్సైట్స్ లోను పెడుతున్న నెంబర్లు మీకు కనపడుతున్నాయి. థ్యాంక్ శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్, వి సపోర్ట్ నూతన్. థ్యాంక్ యూ మనోహర్, వి లవ్ పీకే. థ్యాంక్ యూ మనోహర్. షేక్ గారు సంతోషం, తప్పకుండా చూపిస్తానన్న, నేనంటే ఏంటో నిరూపించుకుంటాను, అవకాశం ఇప్పించండి నాకు. మీరేమైనా అడగాలనుకుంటే అడగండి నాన్న, వన్ బై వన్ నేను నిన్న రాత్రి వేసిన ప్రశ్నలన్నిటికీ నెమ్మదిగా నేను సమాధానం ఇస్తున్నాను. శోభన గారు మ్యాక్సిమం ఇస్తున్నాను మేడం, మ్యాక్సిమం ఇస్తున్నాను, ఆల్మోస్ట్ 18,000 మెసేజ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్లు. తప్పకుండా శోభన్ గారు, థ్యాంక్ యూ రవిచౌదరి గారు, మీ ఓట్స్ కృతజ్ఞుణ్ణి. రాజుగారి పాత్రలో మీరు జీవించారు, అలా మిమ్మల్ని మళ్ళీ చూడాలని ఉంది. థ్యాంక్ యూ దిలీప్, తప్పకుండా నేను ఏ పాత్ర ఇచ్చినా, నాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగపరచుకుంటాను పక్కా. వాట్సాప్ లో రిప్లైలు ఇస్తున్నాను నాన్న, నేను ఇస్తున్న కొలిది వాట్సాప్ లో వచ్చేస్తున్నాయి, అంటే మళ్ళీ కిందకెళ్ళి, మళ్ళీ మీదకెళ్ళి, మళ్ళీ కిందకెళ్ళి ఇస్తూనే ఉన్నాను, ప్రతిదీ నేను రెస్పాండ్ అవుతున్నాను నాన్న. బిగ్ బాస్ లో ఈశ్వర్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాన్న, కానీ వచ్చాక నాకు చాలా మంది వెనకాతలు మాట్లాడతారని, దొంగ పనులు చేస్తున్నారని, తప్పుడు పనులు చేస్తున్నారని, గ్రూపులు కడుతున్నారని, కొంతమంది మనుషుల్ని కార్నర్ చేసి ఒంటరి చేస్తున్నారని నాకు తెలిసింది నాన్న. నేను వచ్చి కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ని, కొంతమంది పంపించిన క్లిప్స్ ని